ಪೂಜ ಬಲಿಗೆ ಕೇಳಾಯೆನೋ ನಿಜ ದೇವುನಿ ಕೊನುವ ವೇಳಾಯೆನು ಪೂಜ ಬಲಿಗೆ ವೇಳಾಯೆನೋ ನಿಜ ದೇವುನಿ ಕೊನುವ ವೇಳಾಯೆನು ಪೂಜ ಬಲಿಗೆ ವೇಳಾಯೆನು ಪ್ರತಿನಿಧುಲು ಪಾವನ ಗುರುಗಳು ಪಾಪ ವಿಮೋಚನ ಬಲಿನರ್ಪಿಂಪ ಪ್ರಭು ಪ್ರತಿನಿಧುಲು ಪಾವನ ಗುರುಗಳು ಪಾಪ ವಿಮೋಚನ ಬಲಿನರ್ಪಿಂಪ ಪೂಜಾಯತ ವಸ್ತ್ರಧಾರುಲೈ ಪೂಜಾಯತ ವಸ್ತ್ರಧಾರುಲೈ ಪೀಠಮುಚಂತ ಚೇರಗವಚಿರಿ ಪೀಠಮುಚಂತ ಚೇರಗವಚಿರಿ ಪೂಜಾ ಬಲಿಗೆ ವೇಳಾಯೆನೋ ನಿಜ ದೇವುನಿ ಕೊಲುವ ವೇಳಾಯೆನೋ ಪೂಜ ಬಲಿಗೆ ವೇಳಾಯೆನೋ ಗುಂಟೂರು ಮೇತ್ರಾಸನಂ ಪಿರಂಗಪುರ ವಿಚಾರಣ ಪುಟ್ಟಿನರೋಜು ಜರುಪುಕುಂಟುನ కాకమాను సుజ్ఞాన బాలకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా కాకమాను మరియమ్మ భువనగిరి జోసఫ్ కుమార్ పార్వతి చిన్నవత్ని మరీశౌరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమేత్రాసనం రామంతపురం విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లమీనారెడ్డి గారికి దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యములు దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ వీరి తలంపులు నెరవేరాలని కోరుతూ అల్లమీనారెడ్డి మేరీ శిరీష కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అమెరికా వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న మద్దినేని సందీప్ కుమార్ మేరీ ప్రణీత దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు దయచేయమని దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ మద్దినేని నిర్మల ఎన్నయ్య కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఆదిలాబాద్ మిత్రాసనం మందమరి విచారణ రెండవ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అల్లం అంతోనీ రాకేష్ రెడ్డి నన్ స్పందన రెడ్డి దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తూ తుమ్మా సలమాన్ రెడ్డి మరియు సుందరి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాశ్రమం చర్చి కాలన విచారణ రెండవ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న అల్లం అంతోన్ రాకేష్ రెడ్డి స్పందనారెడ్డి దంపతులకు దేవుని దీవెనలు ఆయన ఆరోగ్య భాగ్యములు మంచి భవిష్యత్తు దేవుడు చేసిన మేళ్ళకు కృతజ్ఞతగా అల్లం జోజిరెడ్డి రోస్మేరీ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాశ్రమం రామాంతపురం విచారణ క్రీస్తు శిష్యులు పసలతోమాసమ్మగారి వర్ధంతి జ్ఞాపకార్థంగా వీరి ఆత్మకు నిత్య శాంతి చేకూరాలని కోరుతూ పసల థామస్ ప్రకాష్ దాస్ సుశీలమ్మన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం పటాంచెరు విచారణ కీర్తి శేషుల దొండేటి బాలరెడ్డి గారి ఆత్మకు నిత్య శాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రమిత్రాసనం బంజారా హిల్స్ క్రీస్తు శేషులు గులమారి రాయపురెడ్డి గులమారి కరోలినమ్మ వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్న వారు గులమారి అంతోన్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. మరియు అంబర్పేట విచారణ క్రైస్తవులు మౌత్కూరి అంతోని క్లారమ్మ వారి బిడ్డలు వారి కుటుంబానికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి వారి కుటుంబ సంక్షేమం నిమిత్తము మరి అంతోని గారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఈ బలి పూజ అర్పించబడుతుంది. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము
మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాంది సహోదరి సహోదరులారా, నిన్నటి దినమే మనము క్రిస్మస్ పండుగను ఘనంగా కొనియాడాం. ఈరోజు దివ్య బలి పూజకి విచ్చేసిన మీరందరూ ఈ దివ్య బలి పూజను టీవీలలో చూస్తున్న మీ అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈనాటి దివ్య బలి పూజలో పునీత స్టీఫన్ గారు సత్యం కోసం సాక్షిగా, క్రీస్తు మీదున్న విశ్వాసం కోసం సాక్షిగా మరణించారు. ఆ వేద సాక్షి పండుగను ఈనాడు మనం కొనియాడుతున్నాం. మనకు కొద్దిగా ఆశ్చర్యం కలిగించవచ్చు, నిన్నటి దినాన్నే మనము లోకరక్షకుడైన క్రీస్తు జన్మదినోత్సవాన్ని గొప్పగా కొనియాడాం, మరుసటి రోజునే మనము సత్యం కోసం వేద సాక్షిగా మరణించిన స్టీఫన్ మనం పండుగను మనం కొనియాడుతున్నామనేసి. నిన్నటి దినము సంతోషము, ఆనందము, ఈరోజు మనము మరణం గురించి, బాధలు, కష్టాల గురించి మనం ధ్యానించుకోబోతున్నామనేసి. కానీ నిన్నటి దినాన లోకరక్షకుడు క్రీస్తు యొక్క జన్మ దినాన్ని మనము కొనియాడినప్పుడు సంతోషం, ఆనందము మన ఇంటి నిండా, మన హృదయాల నిండా ఉన్నది. కానీ దానిలో మనము కష్టాలు, బాధలు ఉండవు, సమస్యలు ఉండవు, సవాళ్ళు ఉండవు మన జీవితానికి అన్న అర్థాన్ని ఏ విధంగా కూడా మనకు క్రిస్మస్ పండుగ మనకు బోధించలేదు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి విచ్చేసింది మన జీవిత ప్రయాణంలో మనం ఎదుర్కొనే కష్టాల్లో, బాధల్లో మనకు తోడుగా ఉండేదానికి. అది మనకిచ్చిన సంతోషం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, తన కుమారుడు మన దగ్గరికి పంపాడు మనకు తోడుగా ఉండేదానికి అని. కష్టాలు ఎన్ని ఉన్నా, బాధలు ఎన్ని ఉన్నా, ఎన్ని సవాళ్ళు ఉన్నా, దేవుడు తన కుమారుని పంపించి మనకు తోడుగా ఉండేదానికి, వాటి ఎదుర్కొనేదానికి తగిన శక్తిని, బలాన్ని, ధైర్యాన్ని మనకిస్తున్నారు అన్న విషయాన్ని మనము మర్చిపోకూడదు. ఈ పునీత స్టీఫన్ పండుగను కొనియాడేటప్పుడు మనం గుర్తుంచుకోవలసింది, క్రీస్తు బిడ్డను మనమందరం కూడా సత్యం కోసం సాక్షిగా మనం నిలబడాలి. క్రీస్తు మీదున్న విశ్వాసం కోసం మనము ఎన్ని సవాళ్ళైనా ఎదుర్కొనేదానికి సిద్ధపడాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. క్రీస్తు ప్రభు యొక్క నిజమైన శిష్యరికం మనము చేస్తున్నట్లు అని మనం నిరూపించుకునేదానికని చెప్పకనే చెప్పి తీరుతుంది క్రీస్తుని సహోదరి సహోదరులారా. ఈ బలి పూజల యోగ్యంగా పాల్గొనే ముందు మనము ఒకసారి మనలోకి తొంగి చూసుకుందాం. ఎన్నిమార్లు మనము సత్యాన్ని వదిలిపెట్టాం, సత్యానికి దూరంగా వెళ్ళాం. కష్టాలు వస్తాయని, అనుమానాలు వస్తాయని, బాధలు వస్తాయని కొన్నిసార్లు సత్యాన్ని పక్కన పెట్టి మనం అసత్యానికి తోడుగా ఉన్నాం. అసత్యము అది విరాజిల్లేదానికి మన యొక్క జీవితాలు కూడా ఎంతో విధంగా ఉపకరించే దోహదపడ్డామని మన జీవితాలకు మనము చెప్పకనే మనము చెబుతున్నాం. అలాంటి సందర్భాలు గుర్తు తెచ్చుకొని మనం చేసిన తప్పిదాలకి, మనం చూపించిన నిర్లక్ష్యానికి మనల్ని క్షమించమని తండ్రి దేవుని మనసారా అర్థించుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరులారా, మీ చెంతను పాపమును ఒప్పుకొనుచున్నాను. వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము.
మహోన్నతమున మహాదేవునికి మహిమా. భూలోకమున మంచివారికి సమాధానము. వారా దివిలో వెలసిన మహారాజా, కనదేవామా ఏలిన వారా దివిలో వెలసిన మహారాజా, సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, మేము స్తుతి గణపరచేము, ఆరాధనలు స్తుతి మహిమలు మీకే, మహావైభవం గణ ఆరాధన మీకే స్వామి, ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం గణ ఆరాధన మీకే స్వామి. జనితైక సుతుడా మనుషవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల, జనితైక సుతుడా మనుషవతారా, దేవుని ప్రియమైన గొర్రె పిల్ల, పితయొక పుత్రుడ శ్రీ యేసా, పితయొక పుత్రుడ మా పాపములు మన్నించు స్వామి, పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి, పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చుని ఉండుట చూచుటకై, మా మనసులను మా హృదయములను, మా మనసులను హృదయములను కరుణతో ప్రోవ మీము వేడెదము, పితయకు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించడు వారా, పితయకు దేవుని మహిమలు మీరు నిరతం, ఆత్మయందు వసించి పాలించడు వారా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పర్వదినమున మేము పునీత స్టీఫన్ స్వర్గములో జన్మించుటను స్మరించుకొని ఆనందించుచున్నాము. పునీత స్టీఫన్ తనను హింసించిన వారి కొరకు ప్రార్థించెను. అటులనే మేము కూడా మా విరోధులను సైతము ప్రేమింపగలుగునట్లు దయచూపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మానాదుడును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 6:8 నుండి 10 వరకు, మరియు
ఏడవ అధ్యాయము 54వ వచనం నుండి 59వ వచనం వరకు. ఆ కాలమున స్తెఫాను దైవానుగ్రహముతోనూ శక్తితోనూ నిండినవాడై ప్రజల మధ్య గొప్ప అద్భుతములను సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు ప్రార్థనా మందిరానికి చెందిన స్వతంత్రులు అనబడివారి సమాజములో కొందరు, కురేనీయుల సమాజములో కొందరు, అలెగ్జాండ్రియుల సమాజములో కొందరు, సిలీషియా ఆసియాల నుండి వచ్చిన మరికొందరు స్తెఫానుతో వాదింప మొదలుపెట్టిరి. మాటలాడుటయందు అతడు కనపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. ఆ విచారణ సభలోని సభ్యులు స్తెఫాను చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పండ్లు పటపటా కొరికిరి. అయినను స్తెఫాను పవిత్రాత్మతో నిండినవాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడిపక్కన యేసు నిలబడి ఉండుటయు కనబడెను. అప్పుడు అతడు, చూడుడు, పరలోకము తెరవబడి ఉన్నట్లు నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు దేవుని కుడిపక్కన నిలవబడి ఉన్నాడు అని పలికెను. ఇది విని వారందరూ కేకలు వేయిచు చెవులు మూసికొనిరి. పిమ్మట వారందరూ ఒక్కుమ్మడిగా అతనిపై విరుచుకొని పడిరి. అతనిని నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమ పైవస్త్రములను తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వానిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో కొట్టుచుండగా స్తెఫాను, యేసుప్రభు, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థించెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నాకు ఆశ్రయస్థానమును నా రక్షణ దుర్గమును నీవే. నీ నామ గౌరవార్థము నన్ను ముందుకు నడిపింపుము. అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. నీ ముఖ తేజస్సును నీ దాసుని మీద పడనిమ్ము. నీ కరుణతో నన్ను కాపాడుము. అందరూ ఓ ప్రభువా, ఓ ప్రభువా, నా ప్రాణమును నీ చేతులలోనికి అప్పగించుకొనుచున్నాను. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన సువిశేషములోని భాగము.
ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయము 10 వచనములు 17-22 వరకు. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడు, వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు, వారిని మెలకువతో గమనించి ఉండుడు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చటి వారి ఎదుట అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలెనో ఏమి చెప్పవలెనో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదల్లా మీకు అప్పుడు అనుగ్రహింపబడును. మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలిచినవాడే రక్షింపబడును. ఇది ప్రభువు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు సహోదరి సహోదరులారా, ఈనాటి వేద సాక్షి పునీత స్టీఫన్ గారి పండుగ, ఆయన జీవిత వృత్తాంతము మరియు సువార్త పఠన సందేశము రెండు కూడా రెండు అంశాలను మనకు బోధిస్తున్నాయి. ఆ రెండు అంశాలనే మీతో నేను ప్రస్తావించదలుచుకున్నాను. తండ్రి అనే దేవుడు మనల్ని పవిత్ర జీవితానికి పిలిచాడు. మనం ఆంగ్లంలో చెప్పుకుంటే ఇట్స్ ఎ కాల్ ఆఫ్ గాడ్ అంటాం, ఇట్స్ ఎ వొకేషన్ ఫ్రమ్ గాడ్ టు లివ్ ఎ హోలీ లైఫ్. మన జన్మము కూడా మన పుట్టుక కూడా ఇది దేవుడి ఆహ్వానమే, దేవుడి పిలుపే. మనందరికీ దేవుడి పిలుపు ఉంది. అందుకే మనం చెప్పుకుంటాం కదా పాత నిబంధనలో తండ్రి అనే దేవుడు మనను తల్లి గర్భములో పడకముందే మన గురించి ఎరుగును అనేసి. ఆయన అనుమతి లేకుండా ఏది జరగలేదు. ఆయన ప్రేమ నుండే, ఆయన ఆలోచన నుండే మనమందరం కూడా మన యొక్క పుట్టుకదల జాలువారినా. మనం పవిత్ర జీవితానికి మనమందరం పిలువబడ్డాం. ఆ పవిత్ర జీవితము మనమందరము జీవించినప్పుడే మానవ జీవితములో సంతోషము, సమాధానము, శాంతి ఉంటుంది. ఆదాము ఏవమ్మలు ఆ జీవితాన్ని చక్కగా జీవించినప్పుడు ఆ దైవానుగ్రహాన్ని పోగొట్టుకున్నారు. దేవుడి వాక్యాన్ని ధిక్కరించారు, ఆయన ఆజ్ఞను మీరారు, దైవ వరప్రసాద జీవితాన్ని పోగొట్టుకున్నారు. అశాంతిని, చీకటిని, కుళ్ళు, కుతంత్రాలని ఇవన్నీ మానవ జీవితంలోకి ఆహ్వానించారు. దాన్ని సరిదిద్దే దానికి మనమందరం ఎలా చక్కగా జీవించాలి, పవిత్రంగా ఎలా జీవించాలి, పరిశుద్ధంగా ఎలా జీవించాలి, అలా జీవిస్తేనే మానవ జీవితానికి నిజమైన సంతోషము, సమాధానము, శాంతి ఉంటుంది. అందునిమిత్తమే తన కుమారుని ఈ లోకానికి తండ్రిని దేవుడు పంపించింది. ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించలేనప్పుడు మనము దైవ జీవితాన్ని పోగొట్టుకుంటాం, వరప్రసాద జీవితాన్ని పోగొట్టుకుంటాం. వరప్రసాద జీవితం అంటే తండ్రి దేవునితో కలిసి జీవించటం, అదే మోక్షము, అదే స్వర్గం. దాన్ని మనం పోగొట్టుకున్నప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకాన్ని పంపించాడు. నిన్నటి దినానే మనం ఆ క్రిస్మస్ పండుగను కొనియాడం, లోకరక్షకుని జన్మదినోత్సవాన్ని. ఆయన ఈ లోకానికి విచ్చేసింది మనల్ని పాపము నుండి రక్షించడానికి, మరణా నుండి రక్షించి మనము నిత్య జీవం పొందేదానికి. నిత్య జీవితం అంటే దైవ వరప్రసాద జీవితం, దేవునితో కలిసి జీవించటం అనేసి. మానవులను మనము ఆ తండ్రి దేవుని దగ్గరికి వెళ్ళగలమా, ఆ నిత్య జీవితాన్ని పొందగలమా, మనకెవరు దారి చూపిస్తారు, ఎలా వెళ్ళాలి అక్కడికి,
ఏం చేస్తే మనం వెళ్ళగలము, ఎలా ప్రవర్తిస్తే దాన్ని మనం సాధించుకోగలము, దైవ వరప్రసాద జీవితాన్ని అది చూపెట్టడానికి మనందరికీ ముందు ఉండి మనం నడిపించేదానికి తండ్రి అయిన దేవుడు మానవుడిగా జన్మించాడు మన మధ్యన. ఆ పండుగనే ఆ రక్షకుని పుట్టుక దినోత్సవాన్ని నిన్న మనం ఘనంగా కొనియాడాం. కాబట్టి మనము ఆ పరిశుద్ధమైన జీవితము జీవించాలంటే అర్థమేంటి? పరిశుద్ధమైన జీవితం అంటే పవిత్రమైన జీవితం అంటే ఏంటి? ఎప్పుడైనా ఆలోచించామా పరిశుద్ధ జీవితం పవిత్రమైన జీవితం అంటే? సత్యానికి సాక్ష్యంగా జీవించటం, సత్యానికి సాక్ష్యంగా జీవించటం. మరి సత్యం అంటే ఏమిటి? ఆ సత్యమే క్రీస్తు ప్రభు. నేనే సత్యాన్ని, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, మూడు కూడా ఆ ప్రభునందే ఉన్నవి. మార్గాన్ని నేనే, సత్యాన్ని నేనే, జీవాన్ని నేనే. నేను సత్యమని ప్రభు అన్నప్పుడు దానికి అర్థమేంటి? ఆయన వల్లించినది, మనకు బోధించినది, తన జీవితం ద్వారా మనకందరికి ఇరుకపరిచింది, ఇదంతా సత్యం. మరి మార్గమేంటి? అలా జీవించటమే, క్రీస్తు ప్రభువులాగా జీవించటమే. ఆయన ఎలా జీవించాడో అదే మనకు దారి. ఆయన ఎలా నడిచాడు అంటే ఆయన ఎలా నడిచాడో పరిగెత్తాడని కాదు. మరి మార్గం అంటే ఆ ప్రభు ఎలా జీవించాడో, ఎలా ఇతరులతో, సోదరి సోదరులతో, ప్రజలతో ఎలా ఆయన వ్యవహరించాడో, ఆ వ్యవహరించటంలో బాధలున్నా, కష్టాలున్నా, అనుమానాలున్నా, సవాళ్ళు ఉన్నా, అపార్థాలున్నా, దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ సందర్భములను ఎలా వ్యవహరించాడు, అది ఆ సమస్యలు కష్టాలు బంధువుల నుంచి కావచ్చు, సోదరి సోదరుల నుండి కావచ్చు, లేకుంటే ప్రకృతి నుండి కావచ్చు, శారీరక జీవితానికి సంబంధించిన కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, వీటన్నిటిలో ఆయన ఎలా ఎదుర్కొన్నాడు, ఎలా వ్యవహరించాడు, వాటి గుండా ఎలా ప్రయాణం చేశాడు, అది జీవిత మార్గం. ఆయన జీవము అలా జీవిస్తేనే ఆ ప్రభు చెప్పిందల్లా, ఆ ప్రభు బోధించిందల్లా, తన జీవితం ద్వారా, ఆయన బోధన ద్వారా బోధించిందల్లా, ఆ సత్యాన్ని మనము ఎరగాలి, ఆ సత్యం ప్రకారం జీవించాలి. ఆయన ఎలా జీవించాడో అలా జీవించటమే, అది ఆయన మార్గంలో జీవించడం అన్నది. అలా ప్రభుతో మనం కలిసి జీవించినప్పుడు ప్రతి క్షణము మన జీవితాంతము కూడా ఆ నిత్య జీవితానికి మనం చేరుకోగలం. ఎందుకంటే ఆయనే జీవం. పునరుత్థానాన్ని నేనే అని చాటి చెప్పుకున్నాడు ప్రభు. కాబట్టి ఇది మనము గుర్తెరగాల క్రీస్తుని సహోదరి సహోదరులారా. కాబట్టి మానవ జీవితం అనేది ఒక జీవిత ప్రయాణం. ఇది మనం పుట్టింది మొదలు మనం మరణించేంత వరకు కూడా ఒక జీవిత ప్రయాణం. ఈ ప్రయాణంలో మనకి బంధువులు, సోదరులు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు, బంధాలు, అనుబంధాలు, మన ఉద్యోగాలు, ఇవన్నీ కలిసి మనం జీవించాలి. ఒంటరిగా జీవించడంలో దానికి అర్థం లేదు. మనము మన సోదరి సోదరుల మధ్య మనం కలిసి జీవించాల్సిందే. కొంతమంది వివాహాలు చేసుకుంటారు, కొంతమంది వివాహాలు చేసుకోరు. వివాహాలు చేసుకున్నారు వారికి తల్లిదండ్రులు ఉంటాయి, వారికి బిడ్డలు పుడతారు, వాళ్ళు సోదరి సోదరులుగా అవుతారు, అత్తామామలు అవుతారు, బంధువులు అవుతారు, ఉద్యోగాలు చేస్తారు. కొంతమందికి అధికారులు ఉంటారు, మనం సేవకులుగా ఉండాల్సి వస్తుంది. ఒకసారి మనం అధికారులు ఉంటే మనకు సేవకులుగా ఉంటుంది. ఇలా ఈ మానవ జీవితం ఎంతోమందితో కలిసి మనం ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణంలో నిజమైన సంతోషం, ఆనందం మనం ఎలా ఎత్తుకోగలం? ఒక్కరూ జీవించడం అంటే మరి మంచి జీవితం అని చెప్పుకోలేము, అర్థవంతమైన జీవితం నుంచి మనం చెప్పుకోలేము. ఏదో మనం తపస్సు చేసుకుంటే జీవించడం అంటారుగా. నువ్వు పెళ్లి చేసుకోకపోయినా సమాజంలో ఉండి కలిసి జీవించాల్సిందే. ఈ జీవిత ప్రయాణంలో మనకి ఎన్నో అనుమానాలు, భేదాలు, ఆర్థిక కష్టాలు కావచ్చు, ఎన్నో వస్తాయి మనకి. శరీరానికి సంబంధించిన కూడా మనకి ఎన్నో బాధలు ఉంటాయి, అనారోగ్యానికి సంబంధించిన బాధలు ఉంటాయి, ప్రకృతి నుంచి వచ్చే ఎన్నో కష్టాలు, బాధలు, సవాళ్ళు మనం ఎదుర్కోవాల్సింది. మళ్ళీ ఇటువంటి తరుణంలో మనము ఎలా వాటిని ఎదుర్కోగలము? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తే దేవుడు మనకి ఎలాంటి కష్టాలు లేకుండా ఇస్తాడా? జరిగే పని కాదు. వివాహంలోకి ప్రవేశించేటప్పుడు మనమందరము చేతులు జోడించుకు దేవుని ప్రార్థిస్తాం, తండ్రిని దేవ మాకు ఎలాంటి కష్టాలు రాకుండా మా వివాహ జీవితంలో అన్ని సౌఖ్యం జరగాలి, బిడ్డలు కలగాలి, మనకు ఆస్తి సంపదలు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఎలాంటి సభలు రాకూడదని. జరిగే పనేనా?
లేదు. ఒక కుటుంబంలోనే అన్నదమ్ములు సరైన ప్రేమ ఉండదు, అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉండదు, తల్లిదండ్రుల భార్యాభర్తల మధ్య నిజమే అనురాగం కరుబోతుంది కొన్నిసార్లు. ఇవి జీవితానికి సహజంగా ఇచ్చేసేటివి ఇవి. ఎందుకంటే మనం ఒకరినొకరు అర్థం చేసుకూడదు. ఈ పవిత్రమైన జీవితం అంటామే క్రీస్తు ప్రభు యొక్క చూపించిన మార్గంలో నడవకపోవటం వలనే చాలా సమస్యలు మనం కొని తెచ్చుకుంటాం. కాబట్టి ప్రభు మనకు ఉదాహరణగా నిలిచారు. ఆ ప్రభును చూసి మనం నేర్చుకోవాలి. కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఆ ప్రభు నుంచి మనం నేర్చుకోవాలి. మన ఈ యొక్క జీవిత ప్రయాణంలో దేవుని ఆత్మ మీ ద్వారా మాట్లాడుతుంది. మీరు ఎలా ప్రవర్తించాలో, ఎలా ఎదుర్కోవాలో ఆ సమస్యలు ఉన్నప్పుడు ఆ ప్రభు మనల్ని నడిపిస్తాడు. రెండవది, వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి, మన్నించమని అడగాలి. ఇలా ప్రభుని చేతుల్లోకి మనల్ని మనం అప్పగించుకోవటం కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు. రెండవది, ఎవరైతే మనకి హింసకు గురి చేస్తున్నారో వారికి మనల్ని మన్నించమని తండ్రి దేవుని ప్రార్థించటం. ఇది క్రైస్తవత్వం, ఇది పరలోకాన్ని చేరేదానికి ఉత్తమమైన మార్గము. ఇది అందరి జీవితాలు, ఈ ఈ ఈ అనుభవాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నవి, ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నవి. మన మీద ఎవరో వస్తున్న దాడి చేసేది కాదు, మన కుటుంబాల్లో జరుగుతున్నాయి, మనకి మన వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్నాయి, మన కుటుంబాల్లోనే జరుగుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఏం చేయాలి మనం? ఇదిగో ప్రభుని చేతులకి మనల్ని మనం అప్పగించి మౌనంగా ఉండటము చాలా ఉత్తమం. అటువంటి తరుణం ప్రభు నేను ఎలా మాట్లాడాలో, ఎలా వ్యవహరించాలో, ఎలా ఎదుర్కొనాలో మమ్మల్ని నడిపించండి అని ప్రభు చేతుల్లోకి అప్పగిస్తే ప్రభు మనల్ని చక్కగా నడిపిస్తాడు. లేకుంటే మనమే సొంత నిర్ణయాలు తీసుకుంటే మనం కూడా కత్తి తీసుకుంటాం, మనం కూడా ఇంకొక 50 మందిని మనకు తోడుగా చేసుకుంటాం, రచ్చ రచ్చ చేసి వారాల పాటు సంవత్సరాల పాటు మాట్లాడుకోకుండా అది విద్వేషంగా మారి కొట్లాట్లు మారి ఈ ఆ సైతాను వచ్చి కాపురం పెట్టి మనం నాశనం చేసేదానికి ప్రయత్నించడానికి మనము మనల్ని మనమే సైతానుకు అప్పగించుకుంటున్నాం. కాబట్టి ఇది మనం గుర్తిరగాలి. క్రైస్తవ జీవితంలో ప్రభుని చేతులకి మనల్ని మనం అప్పగించుకోవడం మనల్ని కష్టపెట్టిన వారి కోసం మన దుఃఖానికి ఉన్న కారణమైతే మనము దాన్ని ఆత్మరక్షణ చేసుకున్న తరుణంలో వాళ్ళని మన్నించమని తండ్రి దేవుని ప్రార్థించడం. ఈ రెండు మార్గాల ద్వారా మనం ప్రభుని మార్గాన నడుస్తున్నాం, ప్రభుని చేయి పట్టుకుని మనం నడుస్తున్నాం. ఆ చేయి పట్టుకున్న ప్రభు మనల్ని చేయి విడవడు. ఎన్ని కష్టాలు వచ్చినా బాధలు మరణం సంభవించినా ఎందుకంటే ఆ ప్రభు దేవుని దగ్గరికి వెళ్ళాడు తన తండ్రి. మనల్ని ఆ తండ్రి దేవుని దగ్గరికి డైరెక్ట్గా ప్రత్యక్షంగా మనకి తీసుకెళ్తాడు. ఇంకా మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అదే పుణ్యత పౌలు చెప్పింది, ప్రభు నాతో ఉంటే ఇంకెవరు నాకు ఎదురుపక్షారని నిలుచుకుంటారు, మరణాన్ని కూడా నేను జయించవచ్చు అనేసి. కాబట్టి ఆ విధంగా మనం ప్రభు పక్షాన ఉన్నప్పుడు, మనల్ని మనం ప్రభు చేతుల్లోకి అప్పగించుకున్నప్పుడు ఈ జీవితానికి సంబంధించిన ఎటువంటి కష్టాలను కూడా అన్ని బాధలు కూడా మనం జయించుకోగలం, ఆ ప్రభుని దగ్గరికి మనం చేరుకోగలం. ఆ విశ్వాసాన్ని నమ్మకాన్ని విశాల హృదయాన్ని ప్రసాదించమని తండ్రి దేవుని మనసారా ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవుడు సిద్ధంగా ఉన్నారు మన యొక్క విన్నపనాలను వినేదానికి, మన అవసరాలను తీర్చేదానికి, మన మీద ఆశీర్వాదాలు కురిపించేదానికి. మన అవసరాలను ప్రార్థన ద్వారా ఆ తండ్రి దేవుని దృష్టి తీసుకొచ్చి మనని బలవంతుల్ని శక్తివంతుల్ని చేయమని ప్రార్థించుకుందాం. తండ్రి అయిన దేవ, తిరుసభను నడిపిస్తున్న మా ఫ్రాన్సిస్ పాప గారిని ఆశీర్వదించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని, జ్ఞానాన్ని, సహనాన్ని ప్రసాదించి తిరుసభనంతటిని కూడా మీ కుమారుడు చూపించిన సత్య మార్గములో, ప్రేమ మార్గములో, శాంతి మార్గములో, క్షమా మార్గములో నడిపించడానికి కావలసిన అన్ని వరాలని ప్రసాదించమని అర్థిస్తున్నాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి అయిన దేవా, మా దేశ రాష్ట్ర నియోజకవర్గ నాయకులందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం. వారు ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాలను గుర్తుపెట్టుకొని వారు ఎన్నికైన తర్వాత ప్రజల నాయకులుగా ప్రజల పక్షాన్ని నిలబడి వాళ్ళ అవసరాలని, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు తోడుగా ఉంటూ వాళ్ళ అవసరాలని తీర్చే విధంగా వారికి ముందుకు రావాలని, అవి నెరవేర్చాలని, అలాగే వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి వారు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వాదం ప్రసాదించమని అర్థిస్తున్నాం. ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువ, మా ప్రార్థన ఆలకించండి. తండ్రి అయిన దేవ, ఈ దివ్యవాణి టీవీ సజావుగా సాగేదానికి, నిరాటంకంగా కొనసాగేదానికి ఎంతోమంది
ధార్మికులు ఉదార స్వభావంతో ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. వారందరినీ ఆశీర్వదించండి, వారి కుటుంబాలని ఆశీర్వదించండి, వారి యొక్క విశాల హృదయాన్ని ఆశీర్వదించి, అలాగే ఇంకా ఎంతోమంది ముందుకు రావాలని, వాళ్లకు సమృద్ధిగా ఉన్న సమయంలో కొంతనైనా మేర ఈ దివ్యవాణి టీవీ ఛానల్ కొనసాగింపుకు వారు ఇతోధికంగా సహాయపడాలని అర్థిస్తున్నాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కృపగల తండ్రి, ఈ దివ్యవాణి యాజమానాన్ని ఆశీర్వదించండి తండ్రి. ఈ దివ్యవాణి కార్యక్రమాలన్నీ కూడా ఇంత మంచిగా శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్ళేదానికి, ప్రసార కార్యక్రమాలు నిరాటంగా కొనసాగడానికి వాళ్ళు చేసే కృషిని, వాళ్ళ కష్టాన్ని ఆశీర్వదించండి. అలాగే దివ్యవాణి యొక్క టీవీ ఎన్ని సాగడానికి ఎంతోమంది సహాయం చేస్తున్నారు, ఉద్యోగులు మరియు కార్మికులు, వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి బిడ్డలందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండేటట్టు చేయమని అర్థిస్తున్నాం. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. కృపగల సర్వేశ్వర, ఈనాటి దివ్య బలి పూజలో ఎంతోమంది తమ విన్నపాలను మీకు విన్నపించుకున్నారు. ఈ బలి పూజ ద్వారా వారికి మంచి ఆరోగ్యము ప్రసాదింపబడాలని, కొంతమంది తమ బిడ్డలు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ మీ ఆశీర్వాదాలు వారి మీద ఉండాలని, వారు అభివృద్ధి పయనములో కొనసాగాలని, మరి మీరు వారికి చేసిన మేలుడుకు కృతజ్ఞతగా బలు అర్పిస్తున్నారు. వారందరినీ ఆశీర్వదించండి, వారి విన్నపాలను ఆలకించి అవన్నీ నెరవేర్చి వారందరి సంతోషంతో ఆనందంతో కుటుంబ సమేతంగా మీ యొక్క స్తుతులను పాడుకుంటూ ఉండాలని, మీకు ఎల్లప్పుడు యోగ్యమైన జీవితాన్ని జీవించినట్లు వారికి శక్తిని ధైర్యాన్ని ప్రసాదించమని అర్థిస్తున్నాం. ఈ మనవులన్నింటినీ మా నాదరుని క్రీస్తు ద్వారా దయచేయండి స్వామి. ఆమేన్. శోధనలో వేదనలో క్షోభలలోనూ, వ్యాధులలో బాధలలో భారములోనూ, శోధనలో వేదనలో క్షోభలలోనూ, వ్యాధులలో బాధలలో భారములోనూ, నీ ప్రేమ చూపి నను ప్రోచినావు, నీ ప్రేమ చూపి నను ప్రోచినావు, నేనేమి అర్పింతు నా హృదయం అర్పింతు.
సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తులను సర్వేశ్వరునికి ప్రీతికరమైనట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, సంతోషకరమైన స్మరణోత్సవము నాడు పునీత స్టీఫన్ పేరు మీదుగా మేము భక్తితో అర్పించుచున్న ఈ అర్పణములను దయతో స్వీకరింపుము. ఇవి మా జీవితములకు మీకు ఆమోదయోగ్యములుగా రూపొందించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నేడు నీవు క్రీస్తునందు ప్రత్యక్షము నర్చిన మీ అపారమైన ప్రేమను గుర్తించుట వలన మా హృదయములను ఆనందముతో నింపుచున్నావు. దైవ స్వభావముతో మా కనులు గాంచలేని అతనిని ఈనాటి మహోత్సవము ద్వారా మా స్వభావములు చూడగలుగుచున్నాము. క్రీస్తు అనాదిగా నీ కుమారుడు ఉన్నను కాలవాహినిలో ఇప్పుడు మా స్వభావములు ప్రత్యక్షమాయను. పతనమైన సమస్తమును తన యందు పునరుద్ధరించుటకును, సృష్టినంతటిని సమగ్ర స్థితికి చేర్చుటకును, దారి తప్పిన మానవుని స్వర్గరాజ్యమునకు మరల ఆహ్వానించుటకును అతడు విచ్చేశను. కావున మేము దూతల దళములతో ఏకమై ఆనంద గీతముతో మిమ్ము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభువు నామన వీం చేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును
పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా బాల పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములకి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలుగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగా. గౌరవ మహిమలు కలుగును కాక. ఆమేన్, ఆమేన్. అందరము కలిసి ప్రభువు నేర్పిన ప్రార్థనను భక్తితో జపించుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటి అనుగ్రహింపు. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపు. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడిన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను మన్నించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఎదుట ప్రవేశించుటకు నేను పాత్రను గాను. మీ యొక్క మాట పలికినను, ఆత్మ స్వస్థత పొందుదును.
మధురం మధురం మన ప్రభుని విందు మన కయ్యే తెంచిన పరమ విందు మధురం మధురం మన ప్రభుని విందు మన కయ్యే తెంచిన పరమ విందు మనసార పొందుము ఆత్మానందపు విందు మనసార పొందుము ఆత్మానందపు విందు మానవాళిని ఐక్యము చేసే మానవాళిని ఐక్యము చేసే నిత్యానందపు విందు మధురం మధురం మన ప్రభుని విందు మన కయ్యే తెంచిన పరమ విందు ప్రభు రాత్రి భోజనము ఆఖరి విందు ప్రభుని రుధిర శరీరముల స్మరణ విందు. వహరు ఇంకనూ రాళ్లతో కొట్టుచుండగా స్టీఫన్, యేసు ప్రభు నా ఆత్మను గైకునుము అని బిగ్గరగా ప్రార్థించెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మమ్ము ఆవరించిన మీ అమిత ప్రేమతో మీరు మాకు చేయుచున్న అనేక మేలులకు ధన్యవాదములు తెలుపుకొనుచున్నాము. మీ కుమారుని జననము ద్వారా మమ్ము రక్షించున్న మీకు మా కృతజ్ఞతలు. పునీత స్టీఫన్ పండుగ దినమున మమ్ము మీ ఆనందముతో నింపుమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనుగాక. దేవుని ఆశీర్వాదములకే మీ శ్రమలు వంచి ప్రార్థించండి. అంతులేని మంచితనమునకు నిలయమైన దేవుడు తన కుమారుని మనిషవతారము ద్వారా ఈ లోకము నుండి అంధకారమును పారద్రోలెను. మహిమాన్వితమైన ఆయన జన్మతో పవిత్రమైన ఈ రోజులలో మిమ్మలను దివ్య తేజస్సుతో నింపెను. ఆ విధముగానే ప్రభావాన్వితుడైన దేవుడు మీలోని అంధకారమును తొలగించి మీ హృదయమును పవిత్రమనర్చునుగాక. తన కుమారుని రక్షణాత్మకమైన జనన వార్తను సర్వేశ్వరుడు తన దూత ద్వారా గొర్రెల కాపులకు తెలియచేయ చిత్తగించెను. ఆ ప్రభువు మీ మనసును ఆనందముతో నింపి తమ సువార్త ప్రచారకులుగా మిమ్ము ఎన్నుకొనుగాక. తన కుమారుని మనిషవతారము ద్వారా దేవుడు దివిని భువిని ఒకటి చేసెను. ఆ ప్రభువే మీకు శాంతిని మంచి మనసును స్వర్గవాసులతో సహవాసము దయచేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు యేసు పుట్టిన రోజు జగమెల్ల పండుగ రోజు అనురాగం విరిసిన రోజు ధ్రువతార మెరిసిన రోజు ప్రభు యేసు పుట్టిన రోజు
జగమెల్ల పండుగ రోజు అనురాగం మెరిసిన రోజు ధృవతార మెరిసిన రోజు వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ వి విష్ యూ మెరీ క్రిస్మస్ వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్ వి విష్ యూ మెరీ క్రిస్మస్.